ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ మొదలైంది ఇప్పటికే ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అనేది ప్రధానంగా వైసీపీ నేతల్లో అయితే ఆశావాహులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఈ అవకాశం ఇస్తారు అనే దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది ప్రధానంగా కుల మత అన్ని రకాల సామాజిక వర్గాలకు సంబంధించి రకరకాల కోణాల్లో ఎవరికి ఈ అవకాశం ఇవ్వాలి అనే పరిశీలన అయితే జరుగుతుంది అనేది అంతర్గతంగా అందుతున్న సమాచారం వాస్తవానికి వైసీపీ నుంచి వైసీపీలో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎందుకంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో చాలామంది ఆశావాహులు ఉన్నారు ఓకే మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళని పక్కన పెడితే మిగిలిన వాళ్ళలో మాకు దక్కుతుందని మాకు దక్కుతుందని కొంతమంది అయితే ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇచ్చే అవకా ఛాన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నవారికి అనేది అయితే అన్ని కోణాలు పరిశీలించిన మీదట సిక్కోలు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు మంత్రి పదవి దక్కబోతుంది అని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది సిక్కోలు జిల్లా పలాసకు చెందిన డాక్టర్ అప్పల్ అప్పలరాజు గారికి మంత్రి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ఎందుకంటే ఆయన రాజకీయంగా దిగ్గజ కుటుంబం ఆయన గౌతు శ్యామసుందరి శివాజీ కుమార్తె శిరీషను ఓడించి మరీ ఆయన గెలుపొందడం జరిగింది అంతేకాకుండా ఆయన వృత్తిరీత్యా కూడా డాక్టర్ కాబట్టి జనంలో మంచి పలుకుబడి కూడా ఉంది అలాగే అన్నింటికన్నా ప్రధానమైనది ఏంటంటే మత్స్యకారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన సో ఈ అన్ని కోణాల్లో బేరీజ్ వేసిన తర్వాత ఈ దఫా ఛాన్స్ ఖచ్చితంగా మంత్రిగా అప్పలరాజు గారికి ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఎందుకంటే మోపిదేవ్ వెంకటరమణ గారి స్థానం అనమాట ఖచ్చితంగా అది ఈయనకే వచ్చే అవకాశం ఉంటుందని ఎందుకంటే జగన్ గతేడాది ఆయన గెలవడంతోనే అప్పలరాజుకే మంత్రి పదవి అనుకున్నారు మొదట్లో అయితే శాసన మండలిలో ఉన్న మోపిదేవిని తెచ్చి ఎప్పుడైతే మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు ఈ డాక్టర్ గారు కొంతంత దిగులు చెందిన పరిస్థితి కూడా అప్పుడు హల్చల్ అయింది బాగా విషయం అయితే ఏడాది తిరగకుండానే ఇప్పుడు ఆ సీట్ ఖాళీ అవడంతో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆ పదవి పలాస ఎమ్మెల్యేకి దక్కే అవకాశం ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది మొత్తానికి ఒకవేళ ఇప్పటికే సిక్కోలకి ఈ విస్తరణలో ఒక ముఖ్యమంత్రి పద ఉప ఉప ముఖ్యమంత్రి పదవి అలాగే కొత్తగా ఒక మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవి మహిళా కోటాలో ఆమె ఉన్నారు కాబట్టి ఇప్పుడు ああ。 మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది అయితే జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ ఆల్రెడీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదగా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో అదేవిధంగా అప్పలరాజు గారికి కూడా మంత్రి పదవి ఇస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ అదే కనుక జరిగితే విస్తరణలో శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా బాగా బలపడినట్లే అనేది కూడా లాభపడినట్లే అనేది కూడా ప్రధానంగా ఒక సంకేతం అయితే వెళ్తుంది రాజకీయంగా మరి ఇప్పటికీ ఉత్తరాంధ్రకి నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి ఇప్పుడు అది ఒకవేళ ఈ గనక ఇస్తే ఆ నాలుగు కాస్త ఐదు అయ్యే అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది కొద్ది రోజులు ఆగాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి